తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. 9 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. డిసెంబర్ 1న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండవ దశ పనులకు శంకుస్థాపన చేయడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమై డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ట్యాంక్ బండ్ పై ఊరేగింపుతో ముగుస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబర్ 1న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండవ దశకు శంకుస్థాపన చేస్తారు. అలాగే విద్యార్థులకు గేస రచన పోటీలు నిర్వహిస్తారు. అదే రోజు సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 2న 16 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలను, 213 కొత్త అంబులెన్స్లను, 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లను ప్రారంభిస్తారు. అదే రోజు ట్రాఫిక్ వాలంటీర్గా ట్రాన్స్జెండర్లపై పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. డిసెంబర్ 3న హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలతో పాటు ఆరంగర్ నుంచి జూ పార్క్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను, 150 కోట్ల విలువైన బ్యూటిఫికేషన్ పనులను ప్రారంభిస్తారు. కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 4న తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. వర్చువల్ సఫారీ వృక్ష పరిచయ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 9,007 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. డిసెంబర్ 5న ఇందిరా మహిళా శక్తి బజార్, మేడ్చల్, మల్లేపల్లి, నల్లకొండలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఘట్కేసర్లో బాలికల ఐటీఐ కాలేజీని ప్రారంభిస్తారు. డిసెంబర్ 6న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తారు. అలాగే 244 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక డిసెంబర్ 7న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను ప్రారంభిస్తారు. అలాగే పోలీస్ బ్యాండ్ ప్రదర్శనతో పాటు తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు, 130 కొత్త మీసేవ కేంద్రాలను ప్రారంభిస్తారు. ఏఐసిటీకి భూమి పూజ చేయడంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు. డిసెంబర్ 9న లక్షల మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. డ్రోన్ షో, ఫైర్ వర్క్స్, ఆర్ట్ గ్యాలరీలతో పాటు పలు స్టాళ్లతో ట్యాంక్ బండపై ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు పండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను సీఎస్ సుశాంత్ కుమారి ఆదేశించారు. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సీఎం సభ ఏర్పాట్లను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. సభకు హాజరయ్యే రైతులకు తగు సీటింగ్, మంచినీటి సౌకర్యం, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం సాయంత్రంలో ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.